ప్రతి ఏటా బడ్జెట్ పెట్టి దాన్ని ఖర్చు చేసుకోవడం కోసం ఈ అప్రోప్రియేషన్ బిల్లు పెట్టడం, పాస్ చేసుకోవటం అనేది సహజమే అధ్యక్ష. కానీ ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే గారు ఈ అప్రోప్రియేషన్ బిల్లును చూసి మైండ్ బ్లాక్ అయిందో ఏమో, ఉత్తకొండకి ఊపెక్కు అన్నట్టుగా తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు దేశం మొత్తం మీద ఇలాంటి ఒక బడ్జెట్ని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఏ అసెంబ్లీ లేదని ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారన్న విషయం మీకు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మామూలుగా అయితే మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష, బడ్జెట్ సమావేశాల్లో ఇలాగే అప్రోప్రియేషన్ బిల్లు పెట్టడం, పాస్ చేసుకొని పోవటం. కానీ ఈరోజు చర్చిస్తున్న ఈ అప్రోప్రియేషన్ బిల్ మాత్రం చాలా విభిన్నమైనది అని స్పష్టంగా చెప్పగలను అధ్యక్ష. ఎందుకంటే ఈ బిల్ ద్వారా ఈ ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా ప్రజలకి అందించే విధంగా మరి చర్యలు చేపట్టింది అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రాధాన్యాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి చూసిన తర్వాత ఈ అప్రోప్రియేషన్ బిల్లుకి మనస్సాక్షి ఉన్న ఎవరైనా సరే వ్యతిరేకించరు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన పథకాలు కానీ ప్రజల అవసరాల్ని గుర్తించిన తీరును కానీ చూస్తే ఒకసారి మనం గతాన్ని గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. కరెక్ట్గా 10 సంవత్సరాల వెనుక 2009 సెప్టెంబర్ 2వ తేదీ అధ్యక్ష, మహానేత వైఎస్ఆర్ గారు కోట్లాది మంది కళ్ళ ముందు నుంచి అదృశ్యమైపోయారు అధ్యక్ష. దేశం గర్వించదగ్గ పథకాలను ఎన్నో పెట్టి తెలుగువాడి పాలనా దక్షత ఎలా ఉంటుందో చాటి చెప్పిన వైఎస్ఆర్ గారు హెలికాప్టర్లో అకాల మరణం పొందారు అధ్యక్ష. తాను ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి అందాయా లేదా అని తానే స్వయంగా చూడాలనుకుని మరి బయలుదేరిన ఆయన తెలుగు ప్రజల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు ఈ రాష్ట్రం అంతా కూడా అధ్యక్ష తమ భవిష్యత్తు కూలిపోయిందని కుమిలిపోయారు అధ్యక్ష. అన్నం పెట్టిన రాజన్న, ఆయుష్ పోషిన రాజన్న, అక్షరాలు దిద్దించిన రాజన్న ఇక లేరు అంటే తెలుగు ప్రజలు గుండెలు అవిసేలాగా ఏడ్చారు అన్నది మనందరం కూడా చూసిన విషయం అధ్యక్ష. ఆకాశంలో ప్రశాంతంగా మరి స్వర్గానికి రాజన్నని తీసుకువెళ్ళిపోయారు. ఆ క్షణం రాజన్న ఊపిరి పోసిన ప్రాణాలన్నీ బరువెక్కిపోయాయి అధ్యక్ష. కన్నీళ్లు రాని కళ్ళు లేవు, అన్నం తిన్న నోళ్లు లేవు. ఇప్పటికీ ఆ విషాదం గుర్తొస్తే గుండె ద్రవించిపోతుంది, కళ్ళల్లో నీళ్లు సుడులుగా తిరుగుతాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ విషయాన్ని ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు మళ్ళీ రాజన్న రాజ్యం ఎప్పుడొస్తుందా, మళ్ళీ మమ్మల్ని కాపాడేవాళ్ళు, మా కష్టాన్ని దూరం చేసేవాళ్ళు ఎప్పుడొస్తారా అని కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూశారు అధ్యక్ష. ఈ బడ్జెట్ చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి 50 రోజుల పరిపాలన చూసిన తర్వాత, ఎస్, రాజన్న రాజ్యం వచ్చింది, ప్రజల రాజ్యం వచ్చింది అని ప్రతి ఒక్కరూ గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్తున్నారు అధ్యక్ష. సాధారణంగా అధ్యక్ష, ప్రతి ఏటా ప్రతి ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడుతుంది, కానీ చూసే ప్రజలు మాత్రం ఇదేదో మనకి సంబంధం లేనిది, వాళ్ళేదో లెక్కలు చెప్పుకుంటున్నారు అనుకుంటున్నట్టు మరి వాళ్ళు పట్టించుకోకుండా మరి మామూలుగా వాళ్ళ పనుల్లో ఉంటారు అధ్యక్ష. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ వ్యవసాయం చేసే రైతు, కాలేజీకి వెళ్ళే విద్యార్థి, అభాగ్యులైన అవ్వాతాతలు, ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు, ఆటో డ్రైవర్లు, పిల్లల కోసం కష్టపడే తల్లులు, బట్టలు కుట్టే టైలర్లు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, అలాగే కటింగ్ చేసే నాయి బ్రాహ్మణులు, ఇలా ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఇది మా బడ్జెట్ అనే విధంగా మరి ప్రతిపాదించిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి,
అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పటి వరకు మనం హైకమాండ్ ఆడించే సీఎంని చూసాం, సీల్డ్ కవర్లో వచ్చే సీఎంని చూసాం, ప్రజల్ని చీటింగ్ చేసే సీఎంని చూసాం, కానీ మాట మీద నిలబడే సీఎంని మొట్టమొదటిసారిగా ఇప్పుడే మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట మీద నిలబడి ఆయన ఇచ్చిన పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుకి ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, 10 ఏళ్ల కిందట అధ్యక్ష దివంగత వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు నల్లకాలువ దగ్గర మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు లేరన్న బాధతో చనిపోయిన ఎన్నో కుటుంబాలకి అండగా ఉంటానని మాట ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజే తన తండ్రి ఆత్మసాక్షిగా వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం తన తండ్రి తనకిచ్చిన కుటుంబం లాంటి తెలుగు ప్రజల కోసం నిలబడతానని మాట ఇచ్చారు అధ్యక్ష. అలా ప్రజలకిచ్చిన మాట కోసం రాజకీయ రాబందుల్ని ఎదిరించారు, ఢిల్లీ పెద్దల్ని ఎదిరించారు, ఇక్కడ ఉన్న ఎల్లో గద్దల్ని ఎదిరించారు, అక్రమంగా జైల్లో పెట్టినా భరించారు, అన్యాయంగా కుట్రలు చేసినా భరించారు, ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల కోసం పోరాడారు అధ్యక్ష. వేధింపుల్ని భరించారు, వెక్కిరింపుల్ని భరించారు, అవమానాల్ని భరించారు, ఆఖరికి వైఎస్ఆర్ కుటుంబంలోని ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా కన్నీళ్లు పెట్టిస్తే ఇన్ని కష్టాలు కుట్రలు చేసినా కూడా వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ప్రజలకిచ్చిన మాట కోసం తడపడకుండా 10 సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ఏకైక పోరాట వీరుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఏ ప్రజల కోసమైతే మా నాయకుడు పోరాడారో ఈరోజు ఆ పోరాట ఫలితాలన్నీ కూడా ఈ బడ్జెట్ ద్వారా, ఈ పథకాల ద్వారా ప్రజలకి అందేలాగా చేస్తున్నారు సార్. ఇంతలా మాట కోసం నిలబడ్డారు కాబట్టే ఈరోజు ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ సాధ్యం కాని తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు, 50% ఓట్లు, 86% సీట్లు. నిజంగా అధ్యక్ష, ఇప్పటికి నాకు తలుచుకున్నా కూడా ఒళ్ళు జలదరిస్తుంది అధ్యక్ష. ప్రజలు కనుక ఒక నాయకుడిని నమ్మితే ఇంతలా నమ్ముతారా అని తెలుగు ప్రజలు తాము నమ్మిన నాయకత్వానికి ఎంత గొప్ప మద్దతిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన చరిత్ర చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మీరు, మేము, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో మంది ప్రధానమంత్రుల కొడుకుల్ని చూశాం, ముఖ్యమంత్రుల కొడుకుల్ని చూశాం, కానీ వైఎస్ఆర్ గారి కొడుకు లాంటి కొడుకుని మాత్రం ఇంతవరకు చూడలేదు, ఇక చూడబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మొన్న ఎన్నికల్లో చూశాం ఒక దివంగత ప్రధాని కొడుకు పార్టీని గెలిపించలేక, పార్టీని నడపలేక, పార్టీని మొయ్యలేక నాకు ఈ బాధ్యతలు వద్దు బాబోయని చేతులెత్తేసి పారిపోయిన నాయకుడు. ఆ పార్టీ ఏదో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అలాగే మన రాష్ట్రంలో అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఆయన కొడుకు 123 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని 23 మందికి తీసుకొచ్చారు అధ్యక్ష. చివరికి తన సొంత కొడుకును కూడా గెలిపించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆ ముఖ్యమంత్రి ఉన్నాడు. తన సీటును కూడా తాను గెలుచుకోలేని పరిస్థితిలో ఆ కొడుకు ఉన్నాడు అంటే ఎంత సిగ్గుచేట, ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అడ్డదారిలో వచ్చిన ఎమ్మెల్సీ పదవితో ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకుంటూ ట్విట్టర్లో మళ్ళీ మాకే ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అధ్యక్ష. నిజంగా అతని అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఒక్క వైఎస్ఆర్ కొడుకు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందగలిగారు,
అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశ సమకాలీన రాజకీయాలలో విశ్వసనీయత అన్న గొప్ప లక్షణాన్ని నేర్పిన ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా నేను గర్వంగా చెప్పగలను అధ్యక్ష. ఎందుకు విశ్వసనీయత నమ్మకం అని పదే పదే నేను చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఓ స్పష్టమైన తేడా తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రజలకి మాట ఇచ్చి తప్పిన నాయకులు, విశ్వసనీయత విలువల్ని పాటించని నాయకులు ఇంకా ఇక్కడ ప్రతిపక్షంలో ఉండటానికి అవసరమా, ఇది భావ్యమా అన్నది కూడా చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, 600 హామీలు ఇచ్చి అందులో 6 హామీలు కూడా నెరవేర్చకుండా 5 ఏళ్ల పాటు ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉండేదానికి అర్హత ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. దీని మీద దేశమంతా కూడా చర్చ జరగాలి అధ్యక్ష. ప్రజలకిచ్చిన మాటనే శాసనంగా, హామీల మేనిఫెస్టోనే భగవద్గీత బైబిల్ ఖురాన్ గా భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడి శకం మొదలైంది అధ్యక్ష. ఇలా ప్రజల్ని వంచిన చంద్రబాబు లాంటి వాళ్ళకి అసలు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉంటుందా అన్న చర్చ ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా జరగాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ అప్రాప్రియేషన్ బిల్లు మీద ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో, దీంట్లో లోటుపాట్లు ఏమీ లేవు, వీళ్ళని పొగడాలంటే వాళ్ళకి నోరు రాదు కాబట్టి ఈరోజు పారిపోయాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఆయన పారిపోయిన తీరు చూస్తుంటే ఆడవాళ్ళు మాట్లాడుకునే ఒక సామెత నాకు గుర్తుకొస్తుంది అధ్యక్ష, ఉడకవే ఉడకవే ఓ ఉల్లిగడ్డ, నువ్వు ఎంత ఉడికినా నీ కంపు మాత్రం పోదు అన్నట్టుగా ఈ ప్రతిపక్ష నేత తీరు కనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు అప్రియేషన్ బిల్లు మీద మాట్లాడాల్సి వస్తుందనే చంద్రబాబు మారు పారిపోయాడు అనటంలో ఎటువంటి సందేహం నాకు లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ ఇన్ని పథకాలు ఇన్ని సంచలనమైన చట్టాలు చేస్తుంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ సిగ్గుపడి పారిపోక ఏం చేస్తుంది అధ్యక్ష? 40 ఏళ్ల చరిత్రలో ఏనాడు చేయని చట్టాలు ఈరోజు 45 ఏళ్ల యువకుడు చేస్తుంటే ఏ మొహం పెట్టుకొని ఎలా తిరుగుతాడు ఈ అసెంబ్లీలో? అందుకే పారిపోయాడు అధ్యక్ష. బీసీల పార్టీ అని చెప్పి ఆ బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీలకి 15,000 కోట్ల బడ్జెట్, అలాగే బీసీలకి శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే అది చూసి చంద్రబాబు పారిపోక ఏం చేస్తాడు అధ్యక్ష? ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి ముందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50% నామినేటెడ్ పదవులు ఇస్తే మరి ఈ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పారిపోక ఏం చేస్తాడు అధ్యక్ష? గిరిజన మహిళను డిప్యూటీ సీఎంని చేసి, దళిత మహిళను హోంమంత్రిని చేసి నామినేటెడ్ పదవుల్లోనూ నామినేషన్ పనుల్లోనూ దేవాలయ కమిటీల్లోనూ మహిళలకి 50% రిజర్వేషన్లు ఇచ్చే చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ మహిళా వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు పారిపోక ఏం చేస్తాడు అధ్యక్ష? అవినీతిని కూకటి వెళ్లతో పెకిలించేలా జ్యుడిషియల్ కమిషన్ లోకాయుక్తను తీసుకొస్తుంటే అవినీతి అనికొండను మించిపోయిన ఆ పెద్ద మనిషి పారిపోక ఇక్కడుండి ఏం చేస్తాడు అధ్యక్ష? ఈ గడ్డ మీద పుట్టిన పిల్లాడికి ఈ గడ్డ మీదే 75% ఉద్యోగాలు ఇవ్వాలి, మా లోకల్ చంటికాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగాలు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చట్టం చేస్తే, ఇంటిగా ఉద్యోగం ఇస్తానని యువతని మోసం చేసిన చంద్రబాబు నాయుడు పారిపోక ఇక్కడుండి ఏం చేస్తాడు అధ్యక్ష? అధ్యక్ష, ఆయన పారిపోవడం ఇక్కడితో ఆగదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల్ని చూసి శాశ్వతంగా ఈ రాజకీయాల్లో నుంచే పారిపోక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యం రైతు అని బడ్జెట్ ను చూసినప్పుడే అర్థమవుతుంది అధ్యక్ష. రైతు 10,000 భూమిలోకి వెళితేనే ఇక్కడున్న మన అందరి 5,000 నోట్లోకి వెళ్తాయి అధ్యక్ష. ఇన్నాళ్ళు మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష, అన్నదాతలకే అన్నం దొరకని పరిస్థితి, తాలి పుస్తులు కూడా అమ్ముకొని
అప్పులు తీర్చే దుస్థితి పరిస్థితి, లక్షలాది కుటుంబాలు వలవల ఏడుస్తూ వలసలు వెళ్లే పరిస్థితి, పురుగుల మందునే పెరుగన్నంలా భావించి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతు కష్టాలని చూసి చలించిపోయి కన్నీటితో సాగు చేసే రైతు జీవితాల్ని బాగు చేయాలని మా ముఖ్యమంత్రి గారు భావించారు. కాబట్టి ఈరోజు ఈ బడ్జెట్ ని చూశాక అంపసయ్య మీద ఉన్న వ్యవసాయం ఆయుష్ పోసుకున్నట్టు రైతన్నలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కారణం ఏదైనా కూడా కరువు వరుసగా 5 ఏళ్ళు కరాల నృత్యం చేసింది, 5 సంవత్సరాలు తుఫాన్లు వచ్చాయి. కానీ అధ్యక్ష, ఆఖరికి రైతుల కరువుని కూడా అవినీతిగా మార్చుకున్న అనకొండ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. రెయిన్ గన్ల పేరుతో రైతులకు నీళ్ళిస్తామని నమ్మబలికి కోట్లాది రూపాయలు ఎలా దోచుకున్నాడో కూడా మనందరం చూసాం అధ్యక్ష. ఎండ కాచిన చోటే వెన్నెల కాస్తుందంటారు. రైతు విత్తనం నాటినప్పటి నుంచి పంట గింజలు చేతికి వచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అండగా ఉంటుందన్న నమ్మకం ఈరోజు కల్పించారు అధ్యక్ష. వ్యవసాయం దండగా అన్న గత పాలకుల ముందే వ్యవసాయాన్ని పండగ చేసే విధంగా ఈరోజు రైతులకి బడ్జెట్ లో మరి అగ్రస్థానాన్ని ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, రాబోయే సంవత్సరంలో పెట్టాల్సిన రైతు భరోసాను కూడా ఈరోజు రైతుల పరిస్థితి చూసి మనసు కరిగి ముఖ్యమంత్రి గారు మరి 15 అక్టోబర్ నుంచే రైతు భరోసాని ప్రారంభిస్తున్నారు అధ్యక్ష. ఆ రైతు భరోసాకి ఈ బడ్జెట్ లోనే 8,750 కోట్లు కూడా కేటాయించడం నిజంగా చాలా సంతోషమైన విషయం అధ్యక్ష. ప్రతి రైతుకి 12,500 రూపాయలు ఈ పథకం ద్వారా అందించబోతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, 64.06 లక్షల మందికి 12,500 అందిస్తాం. అంతేకాకుండా దేశంలో మొట్టమొదటిసారిగా కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తించబోతున్నాం అధ్యక్ష. కౌలు రైతులకి సాగు ఒప్పందం చట్టాన్ని కూడా ఈ పథకం అమలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయటం ఆ ఘనత కూడా ఆయనకే దక్కింది అధ్యక్ష. 15.36 లక్షల మంది కౌలు రైతుల్లో అర్హులైన వారందరికీ కూడా మరి అందిస్తామని ఈ బడ్జెట్ లో చెప్పి ఇదో సంచలనాత్మకమైన నిర్ణయంగా కూడా ప్రశంసలు పొందారు అధ్యక్ష. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష చాలా బిల్లులు ఉన్నాయి అధ్యక్ష. ఓకే అధ్యక్ష, అధికారంకి వచ్చిన గత చంద్రబాబు గారు గత ఎన్నికల ముందు 9 గంటల విద్యుత్ హామీ ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష. కానీ అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే 60% ఫీడర్లకి 9 గంటల ఉచిత విద్యుత్ ని అందిస్తూ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అందుకోసం ఈ బడ్జెట్ లో 4,525 కోట్లు కేటాయించి రైతుల కళ్ళల్లో వెలుగులు నింపారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గతంలో మోసం చేసి రైతుల్ని తన కంపెనీ హెరిటేజ్ లో లాభాలు తగ్గిపోతాయన్న దురుద్దేశంతోనే వాళ్ళ కష్టానికి ధర లేకుండా చేశాడు అధ్యక్ష. కానీ మా మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తొలి బడ్జెట్ లోనే 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు సముద్ర తీర ప్రాంతం ఉన్నందువల్ల మన రాష్ట్రంలో తరచూ విపత్తులు సంభవిస్తాయి అధ్యక్ష. గత 5 ఏళ్లలో 6 సార్లు తుఫాన్లు వచ్చాయి. మానవత్వం ఉన్న మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు 2,000 కోట్లని మరి వాళ్ళకి సహాయ నిధిగా కూడా ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పావర్టీ ఇస్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు అధ్యక్ష. అంటే పేదరికమే హింసకు అత్యంత భయంకరమైన ప్రతిరూపం అని. ఆకలి ఏదైనా చేయిస్తుంది, పేదరికం మనిషిని ఎటైపైనా పోనిస్తుంది అని. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం వెనుక శాశ్వత పేదరిక నిర్మూలన వ్యూహం ఉన్నదని ఖచ్చితంగా చెప్పగలను అధ్యక్ష. అందులో మొదటి అడుగే వైఎస్ఆర్ పెన్షన్ అధ్యక్ష. 1,000 రూపాయలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు 2,000 పెంచాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనతే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. పాదయాత్రలో అవ్వతాతల కష్టాల్ని అలాగే వికలాంగుల కష్టాల్ని వితంతువుల కష్టాల్ని తెలుసుకొని 1,000 రూపాయలు సరిపోదని ఆ రోజు 2,000 ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత
2000 నుంచి 3000 వరకు ఈ 5 ఏళ్లలో కూడా ఇస్తానని మొదటగా 2250 పెన్షన్ స్టార్ట్ చేయడం అధ్యక్ష. త్వరలోనే 11 లక్షల మంది అర్హులకి పెన్షన్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. అలాగే వాళ్ళ వయస్సు అర్హత కూడా 65 నుంచి 60 ఏళ్లకి తగ్గించారు. తలసేమియా కిడ్నీ వ్యాధి గ్రస్తులకు కూడా పెన్షన్లు మంజూరు చేసి ఈ ప్రభుత్వం మానవతా ప్రభుత్వం అని కూడా నిరూపించుకున్నారు అధ్యక్ష. అన్ని రకాల పెన్షన్లకి ప్రభుత్వ చరిత్రలో ఎవరూ కేటాయించని విధంగా 15,746 కోట్లు కేటాయించి చరిత్రని తిరగరాశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇక అధ్యక్ష అమ్మఒడి గురించి చెప్పుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, పేదలికాన్ని నిర్మూలించడానికి మా ముఖ్యమంత్రి గారు దీర్ఘకాలిక ఆలోచనలు కూడా చాలా గొప్పగా చేస్తున్నారు అధ్యక్ష. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్ అని నెల్సన్ మండేలా గారు చెప్పారు అధ్యక్ష. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య ఒకటే అని ఆయన చెప్పినారు. మా ముఖ్యమంత్రి గారు కూడా పేదల జీవితాలని మార్చాలంటే విద్య ఒకటే మార్గమని ఈరోజు జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ దేశంలో చాలా ప్రభుత్వాన్ని చూసాం అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని, మన రాష్ట్రంలో అయితే టీడీపీ ప్రభుత్వాన్ని కూడా చూసాం అధ్యక్ష. కానీ ఎవరికి ఇలాంటి గొప్ప ఆలోచన రాలేదు అధ్యక్ష. హక్కుల కోసం పోరాడే హక్కుల సంఘాలు కానీ, ప్రజల తరఫున పోరాడే పార్టీలు కానీ, విద్యార్థుల కోసం పోరాడే విద్యార్థి సంఘాలు కానీ, తరతరాలుగా పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు కానీ, శాశ్వతంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతి పేద విద్యార్థి చదువుకునే ఇలాంటి ఆలోచన చేయలేకపోయారు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఇవన్నీ కూడా మనం సినిమాల్లోనే చూస్తాం అధ్యక్ష. విప్లవం విప్లవాత్మకమైన నిర్ణయం అని అంటారు అధ్యక్ష. ఇది నిజమైన విప్లవాత్మకమైన నిర్ణయం అని కూడా మనందరికీ అర్థమైన విషయం అధ్యక్ష. ఎందుకంటే అమ్మఒడి పథకానికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అధ్యక్ష. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అధ్యక్ష. వచ్చే జనవరి 26న తమ బిడ్డల్ని స్కూల్కి, జూనియర్ కాలేజ్కి పంపే ప్రతి పేద విద్యార్థి తల్లికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు అధ్యక్ష. మాటల్లోనే కాదు చేతల్లో చూపించే ప్రభుత్వం అని ఈ బడ్జెట్లో 6,455 కోట్లు కూడా కేటాయించారు అధ్యక్ష. ఈ పథకం ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది అధ్యక్ష కాదు అధ్యక్ష, 2009 ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు నాటి ఓదార్పు యాత్ర నుంచి నిన్నటి పాదయాత్ర వరకు కొన్ని కోట్ల మంది పేదల్ని ప్రత్యక్షంగా చూసి బిడ్డల్ని చదివించినాక తమతో పాటే పనులకు తీసుకెళ్తున్న ఆ పిల్లల ఆక్రందల్ని, బిడ్డల్ని చదివించడం కోసం ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టిన తల్లుల్ని చూసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఒక 2 మినిట్స్ అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు పేదవాళ్ళు మహిళలు ముఖ్యంగా 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యల వల్ల ఏ పని చేసుకోలేక స్కూలికి పోకపోతే వాళ్ళు పస్తులు ఉండటమే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా పస్తులుంచే పరిస్థితి వస్తుందన్న భయంతో మరి వాళ్ళకు కూడా రాబోయే సంవత్సరం నుంచి 4 సంవత్సరాల్లో 75,000 ఇవ్వాలని మరి గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఏ ప్రభుత్వమైనా తన పథకాలు పాలసీల ద్వారా అత్యధిక జనాభా ఉన్న అట్టడుగు వర్గాల పేదల్లో భరోసా నింపగలిగితేనే సార్థకత వస్తుంది అధ్యక్ష. ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడి ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ బడ్జెట్ చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎవ్వరూ కేటాయించని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయింపులు జరిగాయి. అది కూడా పేదలపైన ప్రజలపైన ఒక్క రూపాయి కూడా భారం పడకుండా అందరికీ న్యాయం చేసే బడ్జెట్ అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. గొప్ప నాయకత్వ లక్షణాలు వారి కోసం చెప్పుకునే మాటలు. ఇప్పుడు మన కళ్ళ ముందున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఇది నిజమనిపిస్తుంది అధ్యక్ష. ఈ బడ్జెట్ ని, ఈ పథకాల్ని, వాటికి కేటాయించిన నిధుల్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని డబ్బా కొట్టుకునే వాళ్ళు,
మూడు సార్లు ముఖ్యమంత్రులు అని చెప్పుకునే వాళ్ళు, దేశమంతా చక్రం తిప్పామని డబ్బా కట్టుకునే వాళ్ళు సిగ్గుపడాలి అధ్యక్ష. అధ్యక్ష, పారదర్శకత పాలన ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసాం. ఈ తరం వాళ్ళు భారతీయుడు సినిమా, ఒకే ఒక్కడు సినిమా, ఈ మధ్య కాలంలో భరత్ అనే నేను అనే సినిమా చూస్తుంటారు అధ్యక్ష. కానీ ఈ సినిమాలు చూసేటప్పుడు మనకు అనిపిస్తుంది అధ్యక్ష, ఇవన్నీ కూడా నిజమైతే ఎంత బాగుంటుందో అని. కానీ అధ్యక్ష, జగన్ అనే నేను ఈ పాలన రీల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ కాబోతుందని ఈ బడ్జెట్ చూసినాక ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ బడ్జెట్ లో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను కూడా అమలు చేసే ప్రయత్నాన్ని మొదటి బడ్జెట్ లోనే మొదలు పెట్టారు అధ్యక్ష. అది మహిళలకి చేసే విషయంలో కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, ఆడపిల్లల పెళ్లి విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, ఆశా వర్కర్ల విషయంలో కానీ, ఆటో డ్రైవర్ల విషయంలో కానీ, అంగన్వాడీ వర్కర్ల విషయంలో కానీ, డ్వాక్రా మహిళల విషయంలో కానీ, ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క కులానికి కూడా అన్యాయం జరగకుండా సమానంగా అందరికీ కూడా అన్ని రకాలుగా ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ ప్రతి ఒక్క మాటకి కట్టుబడి నిలబడిన మా జగనన్నకి పాదాభివందనం చేస్తూ, మరి ఈరోజు ఈ అప్రోప్రియేషన్ బిల్లు నిజంగా అందరూ కూడా గర్వించే బిల్లు, ఈ బిల్లును మనస్ఫూర్తిగా మద్దతిస్తూ దీన్ని ప్రవేశపెట్టిన మా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష.